మనిషికో మాట గొట్టికో దెబ్బ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ చైనేశ్వరం బా దా దా మూడు మంచి వేడిగా ఉంది దా వస్తున్నా ఆహా తలిపై క్లోజ్ ది డోర్ మిలిక్ కీప్ ఇట్ హియర్ యు సిట్ హియర్ ఏమే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా ఎంత అందంగా ఉన్నావు తెలుసా స్వర్గం నుంచి కాలు జారిన రంభలా ఉన్నావు రంభ ఊర్వశి తలదన్నే ఆ తర్వాత నీ పాట వచ్చా నేను పాడనా పిలువురా నీ ఆవీణములో నన్నేదో ఒకటి చెయ్యవురా ఎలా ఉంది నా గొంతు నీ గొంత మొన్నేదో పొరపాటు అన్నాను గాని అచ్చు పి సుశీల లాగా ఉంది తర్వాత 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 ఏంటంటే నువ్వు ఇలా కూర్చో రగులుతుంది మొగలి పొద ఒకల మారి కన్నయ్యదా నాగిని వస్తున్నా జంబడావై ఉంటావో కాటేస్తావో ఏమండి ఏమండి ఒక విషయం నా తమ్ముడిని దత్తత తీసుకుంటారా ఏంటి తమ్ముడిని దత్తత తీసుకోవాలా తమ్ముడు తమ్ముడు అనిపిస్తే వస్తాడంటే అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్ తమ్ముడు ఎక్కడైనా ఉంటాడా ఈ గద్దలో ఉన్నాడా ఆఫ్ కోర్స్ ఈ ఫ్యాన్ లో ఉన్నాడా ఐ డోంట్ నో ఈ సోఫా కింద ఉన్నాడా ఈ బీరువాలో ఉన్నాడా ఉండొచ్చేమో చూపించవే ఓపెన్ రేయ్ నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా బీరువాలోనే కాదు అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ లాకర్లో కూడా దొరుకుతా రేయ్ నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యరా తన్నానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు నాకు మాత్రం రెండే తెలుసు ఏంటి ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్ళటం లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్ళటం ఏంటి ఇచ్చేది బావ డబ్బు ఇవ్వకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడు ఉంటది అట్లే ఇట్టి తంటున్నావంటే పాతి పెడతా నిన్ను ఏదో భయంగా ఉంది మన పెళ్లి జరుగుతుందా మనోజ్ శ్వేత మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాను మళ్ళీ ఎందుకు వచ్చావు నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంట పడి లవ్ చేస్తావా నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కటానికి వీల్లేదు ఇదేంటో తెలుసా యాసిడ్ దీన్ని నీ మొహం మీద పోస్తే కుష్టువాడు కూడా నిన్ను ప్రేమించడు నేనెవర్నా ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు ప్రేమించడం తప్పు కాదు ఆ విషయం చెప్పడం తప్పు కాదు ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన ప్రేమికుడైతే మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అయినా యాసిడ్ పోస్తే శాడేజ్ అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను చూసావా స్వప్న ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడో అతను అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను
అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టం అని నేను భావిస్తున్నాను. నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా? నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతన్ని ఈరోజు నేను చూశాను. అతని మనసు తెలుసుకున్నాను. చాలా మంచివాడు. తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను. మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో, కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను. ఈ చిల్లర లెక్కటి లోపు చార్నాథ్ దాటో 50 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది బస్సు. టికెట్కి సరిపడే చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా? ఏం చేస్తాం, మా కర్మ. ఇదిగో మీ 10 మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి. అలాగే కర్మరా బాబు. టికెట్ టికెట్ స్టాప్ స్టాప్ స్టాప్. ఏమన్నా మీరు టికెట్ తీసుకున్నారా? ఈడెవడో? థ్యాంక్ గాడ్ సీట్ దొరికింది బాబు. టీషర్ట్ టికెట్ బాబు. అమీర్ పెట్టుకోండి ఇవ్వండి. చా అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు. అమీర్ పెట్టుకో టికెట్ ఇవ్వండి. ఏ మా ఫేస్ అంత బ్యాడ్గా ఉంటదేంటి? అవద్దయ్యా. అరవడమేం కారణా? కండక్టర్ అంటే ఏలకోలంగా ఉంది నీకు. ఆ రోజున టికెట్ బాక్స్ పడేస్తాను. ఇప్పుడు పడవా, ఇప్పుడు పడే, ఇప్పుడు పడే. నువ్వేం చెప్తావు చూస్తాను. ఫేస్ టు ఫేస్ హ్యాండ్ హ్యాండ్ చూసుకుందాం. నేను మీకోసం బస్ ఎక్కలేదు. ఐమ్ సారీ. ఏమండి ఆగండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను. ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పినా నాకు ఎలర్జీ. అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని, నేనేమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను. ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో, మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తర్వాత మీకోసం వెతికాను. నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నిజంగా? రియల్లీ? I love you.